అంటే మాకు ఇంటి ముందు సీసీ కెమెరా ఉంటుంది మేడం, అది నా మీద డౌట్ తోటే పెట్టారన్నట్టు అతను. ఫస్ట్ రాగానే నా పిల్లల్ని చూసుకోవడం కానీ నేను ఎలా ఉన్నానా అని అడగడం కానీ అలా ఏం చేయరు మేడం. ఫస్ట్ సీసీ కెమెరా చూసుకుంటారన్నట్టు వచ్చాయన. తొమ్మిది నెలల ఫుటేజ్ చూస్తాడమ్మా వచ్చి? వచ్చి అక్కడ నుంచి వచ్చే ముందు మందు బాటిల్స్ అవి తీసుకొస్తారు సార్. తీసుకొచ్చేసి ఆ కేసు పక్కన పెట్టుకొని అవి తాగుతూ నా ఫుటేజ్ చూస్తూ ఉంటారు సార్. అంటే అంటూ తోముకుంటున్నారు సార్. తోముతుంటే అక్కడ ఒకటి ఇనుపది ఉంది, అది ఇక్కడ థైస్ దగ్గర ఇట్లా గీరకపోయింది. ఏంటి ఎవరు కొరికేశారు, ఏంటి అసలు ఇక్కడ ఏమైంది అని చెప్పేసి ఒక విచిత్రంగా మాట్లాడుతున్నారు సార్. ఎంత అబ్యూజ్గా మాట్లాడతాడంటే అసలు అవి భరించలేమన్నట్టు. ఇంకా అంటే ఇప్పుడు బాబు డాడీ కావాలి డాడీ కావాలి అనేసి మాట్లాడుతున్నారు. మరి మరి బాబు డాడీ కావాలన్నప్పుడు నువ్వు కరెక్ట్ ఉండాలి, నువ్వు చేతులారా నువ్వు చెడగొట్టుకున్నావు, నువ్వు అనుభవించు. అంటే చేసిన తప్పేంటో చూపెట్టాలి కదండి మీరు. ఏమీ తెలీదా? అవును టైం పాస్ కోసం అనేసి నేను ఒక దాన్ని దొరికాను. మేబీ ఒకవేళ నీ లవర్ లాగా అంత అందంగా నేను ఇప్పుడు లేకపోవచ్చు, ఇద్దరు పిల్లల్ని అన్నాను కదా. ఇప్పుడు మీరు ఆల్రెడీ వేరే అమ్మాయితో మాట్లాడడం నేను చూశాను. ఇలానే ఇలా వాదించాను అంత చెడగొట్టుకుంటాను. సీసీటీవీ ఫుటేజ్ తాగటం వెనకాతల ఈ అమ్మాయికి వేరే సంబంధం, అక్రమ సంబంధం ఉందన్నది మీరు నమ్ముతున్నారా? లేదు సార్, పోయింది. ఎందుకంటే ఆమె ప్రవర్తన వల్ల ఆమె మీద నాకు నమ్మకం పోయింది సార్. నాకు అర్థం కావట్లేదు, మీరు ఆర్మీలో పనిచేస్తున్నారా, మీరు ఫొరెన్సిక్ సైకియాట్రిస్టా, మీరు డిటెక్టివా, పోలీసా, ఎవరు మీరు? ఒక్క ప్రూఫ్ చెప్పగలిగారా డాక్టర్ గారు? ఇందా నుంచి అడుగుతున్నారు, మీరు ఏం చూశారు? రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. ముకుంద జ్యువెలర్స్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, శ్రావణి అని ఒక ఆవిడ మనకి వాట్సాప్ చేశారు. ఒక అమ్మాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూ అనమాట. అంటే జనరల్గా చూసే కాన్సెప్ట్కి కొంచెం భిన్నంగా అనిపించిందండి, ఇలా కూడా ఉంటున్నారు. సో మన స్టూడియోకి ఇన్వైట్ చేశాను శ్రావణిని. ఎస్ శ్రావణి గారు రండి. శ్రావణి చెప్పండి, వాట్సాప్లో మీరు వాయిస్ మెసేజ్ పెట్టారు, అది విన్నాము. సో ఒకసారి ఫస్ట్ మీతో మాట్లాడి మీరు డైరెక్ట్గా వస్తానన్నారు, అందుకని చెప్పి స్టూడియోకి పిలిచాము. శ్రావణి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ స్టోరీ ఏంటి, డాక్టర్ గారికి కొంచెం బ్రీఫ్గా చెప్పండి. మేడం నేను మదనపల్లి నుండి వచ్చాను మేడం. నాకు మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది, ఇద్దరు బాబులు. సో నేను మ్యారేజ్ చేసుకున్నది కూడా మా చుట్టాల అబ్బాయినే, అంటే మమ్మీ డాడీ కుదిర్చి చేశారు మేడం, దూరపు చుట్టాల అబ్బాయి. ఫస్ట్ 2 ఇయర్స్లో బాగానే ఉన్నాడు మేడం అతను, లైఫ్ కూడా చాలా బాగుండేది. సో తర్వాత తనకు వర్క్ ఎక్కువైందో సమయంటో నాకు తెలియదు. అంటే అంతకుముందు 4 మంత్స్లో ఒకసారి వచ్చేసి 2 మంత్స్ అలాగా మాతో. ఏం చేస్తుంటాడండి? ఆర్మీలో చేస్తారు మేడం, అడ్మినిస్ట్రేటివ్ మేడం. ఓ ఓకే. సో అంటే అతన్ని నేను అంటే ఫేస్ టు ఫేస్గా బిఫోర్ మ్యారేజ్ కలిసింది లేదు. నెక్స్ట్ అలా అని చెప్పేసి ఫోన్లో మాట్లాడడం కానీ లవ్ అలాంటిది ఏమీ లేదు మేడం. సో తర్వాత నా పిల్లలు పుట్టినాక ఇంకా అతను 3 మంత్స్కి ఒకసారి ఇక్కడికి వచ్చేవాడు మేడం మా దగ్గరికి. ఆ వచ్చిన 1 మంత్ నేను ఎంత ప్రేమగా వెయిట్ చేశాను అంటే. కాదండి శ్రావణి, సంవత్సరానికి 3 నెలలు వచ్చేళ్తూ ఉండేవారు. సంవత్సరానికి 3 నెలలు వచ్చేవాళ్ళు మేడం. అంతకంటే ఇవ్వరమ్మా లీవ్? అంతకంటే ఉండదా? ఆహా అంతకంటే. ఎక్కడ ఉంటారమ్మా ఈ ప్రాంతం? అతను ఎక్కడ ఉండి, బార్డర్ లో ఉంటారా అడ్మిన్ సైడ్? అడ్మినిస్ట్రేటర్. సో ఎక్కడ యుద్ధాలకు గానీ బార్డర్ లోకి వెళ్తాం గానీ లేదు, ఆఫీస్ లో కూర్చొని చేసే పనే. సంవత్సరానికి 3 నెలలు మీ దగ్గర స్పెండ్ చేయడానికి ఇస్తారు, వచ్చేళ్తుంటారు. అంతా బాగానే ఉందమ్మా స్టార్టింగ్ అంతానే? అంటే స్టార్టింగ్ లో బాగుంది సార్. సో ఆ 2 ఇయర్స్ తర్వాత నాకు తెలియకోకుండా నా తనలో మార్పు స్టార్ట్ అయింది సార్. సో అంటే మా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టం మేడం. నేనంటే చాలా ప్రేమగా వెయిట్ చేసేదాన్ని, ఎప్పుడొస్తారు అని చెప్పేసి. సో రాగానే అంటే ఇంకా అతను అంటే మాకు ఇంటి ముందు సీసీ కెమెరా ఉంటుంది మేడం, అది నా మీద డౌట్ తోటే పెట్టారన్నట్టు అతను. స
సో అంటే పాల అబ్బాయి కానీ నెక్స్ట్ కూరగాయల అబ్బాయి ఏంటంటే నన్ను అక్క అక్క అంటారు మేడం, నేను రెగ్యులర్గా తీసుకుంటాను కదా, సో ఫ్రెష్గా కూరగాయలు వచ్చాయక్క అనేసి అని అంటే నేను ఎప్పుడైనా పిల్లలతో ఉన్నప్పుడు వాళ్ళని స్కూల్కి అలా పంపించాలి బిజీగా ఉన్న టైంలో అతనే పైకి వచ్చేసి ఇచ్చేసి వెళ్తారు మేడం, ఒక 2 మినిట్స్ అయినా స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా మేడం, అంటే అమౌంట్ ఇవ్వాలి అన్నా కూడా. సో ఆ టైంలో ఏంటంటే ఇంత క్లోజ్గా ఎలా అంటే సీసీ కెమెరాలో చెక్ చేస్తారు మేడం, ఫస్ట్ రాగానే నా పిల్లల్ని చూసుకోవడం కానీ నేను ఎలా ఉన్నానా అని అడగడం కానీ అలా ఏం చేయరు మేడం, ఫస్ట్ సీసీ కెమెరా చూసుకుంటారు అన్నట్టు వచ్చాయినా. తొమ్మిది నెలలు ఫుటేజ్ చూస్తాడమ్మా వచ్చి? వచ్చి అక్కడ నుంచి వచ్చే ముందు మందు బాటిల్స్ అవి తీసుకొస్తారు సార్, తీసుకొచ్చేసి ఆ కేసు పక్కన పెట్టుకొని అవి తాగుతూ నా ఫుటేజ్ చూస్తూ ఉంటారు సార్. చూస్తూ తర్వాత అంటే నేను పక్కన బెడ్రూమ్ లోనే పడుకుంటాను. అర్ధరాత్రి? అర్ధరాత్రి. ఇంకా వచ్చినాక అతనికి ఇదే పని అంట డాక్టర్ గారు, పక్కన బెడ్రూమ్ లోనే పడుకుంటాను అంటే ఏ టైంలో ఏం జరుగుతుందో అనేసి నాకు తెలియకోకుండానే నాకు ఒక భయం అనేది స్టార్ట్ అయిపోయింది సార్. నా పిల్లలు కూడా పడుకోరు, నా పిల్లలు ఇలాగ దగ్గరకు వచ్చేసి నా పక్కన పడుకుంటారు అన్నట్టు, అంటే కనీసానికి వాళ్ళకి ఇలాగ డాడీ వచ్చారు డాడీ దగ్గరికి వెళ్ళేసి స్పెండ్ చేద్దాం అన్న వాళ్ళకు అది కూడా ఉండదు సార్. అసలు జనరల్ గా పండగ వాతావరణం ఉంటది, మా 3 నెలలు నాన్న వస్తున్నాడు భర్త వస్తున్నాడు అంటే పండగ వాతావరణం ఉంటది, కానీ మీ ఇంట్లో వస్తున్నాడంటేనే టెర్రర్ ఏమో. తాగుతూ ఫుటేజ్ అవి చూస్తాడు సార్. చూసిన తర్వాతకి ఓహో ఈ పాలతంతో ఇంతసేపు మాట్లాడావా, ఆహా ఇంత క్లోజ్ గానా, ఇంతసేపు మాట్లాడాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడు గూగుల్ పే ఫోన్ పేలు అవి వచ్చాయి కదా, నువ్వు తర్వాత వాన్ని పంపించేసైనా కూడా గూగుల్ పే గానీ ఫోన్ పే గానీ చెయ్యొచ్చు కదా, అంతగా వాన్ చెయ్యికి టచ్ చేయటట్టు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అమౌంట్ అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేస్తారు సార్ అలాగా. అంటే ఎంత అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నువ్వు నిద్రలో ఉన్నావు ఏది అని చూడకుండా ఈ టైమ్ ఇది అనేసి ఏమి ఉండదు సార్, కనీసానికి పిల్లలు పడుకున్నారు అని చెప్పేసి కూడా ఉండదు సార్. ఇంకా అలాగా అంటే బాటిల్ తీసుకొని వస్తూనే ఉంటారు అన్నారు, తీసుకొని వచ్చేసి ఆ పక్కన ఏది ఉంటే అది తీసుకొని ఇంకా నన్ను కొట్టడం స్టార్ట్ చేస్తారు సార్. సో లాస్ట్ టైం ఒక రాడ్ తీసుకొని నన్ను ఇక్కడ కొట్టారు సార్, కొడితే నాకు ఫ్రాక్చర్ అయిపోయింది. చెప్పు తల్లి, ధైర్యం తెచ్చుకుని చెప్పమ్మా. అంటే అంత భయంకరంగా కొట్టడం అనేది అది ఫస్ట్ టైం అమ్మా? అంతకు ముందు కూడా ఇంత క్రూరంగానే అంటే వస్తువులు పగల కొట్టేది ముందు నుంచి ఉందా, మనుషులు కొట్టడం ఎప్పటి నుంచి మొదలైంది? ఒక 2 ఇయర్స్ బాగానే ఉన్నారు సార్. ఆ 2 ఇయర్స్ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు ఇంకా. సో తర్వాత ఒక్కొక్క టైంలో వాళ్ళ మమ్మీ ఉంటారు పక్కన, అతను కొట్టే దెబ్బలు నేను భరించలేక నేను ఎదురు తిరిగి మాట్లాడితే అరే అత్తగారు ఇక్కడ ఉన్నా అని కూడా చూడకోకుండా ఎలా ఎదిరించి మాట్లాడుతుందో చూడు అనేసి మాట్లాడతారు సార్. ఆవిడ కూడా మీకేం సపోర్ట్ చేయరా? సపోర్ట్ ఏమంటారు అంటే అదే మేడం, అంటే మేమందరం పల్లెదా అమ్మ మొగుళ్ళతోటి దెబ్బలు నువ్వు ఒక్కదానివే పడ్డావా, ఏం మీ అమ్మ నాన్న మీ డాడీ మీ మేము మీను కొట్టలేదా అని చెప్పేసి మాట్లాడతారు మేడం. ఇంకా అంతే కదా, అదేంట్రా చేయటం తప్పు అనాల్సింది పోయి, నేను తన్నులు తిన్నా నువ్వు తన్నులు తినంటే అమ్మ తాగుడుకు బానిస అమ్మ బానిస అని చెప్పలేము, అంత పెద్ద అడ్మిన్ జాబ్ చేస్తున్నప్పుడు ఆర్మీలో అంత బానిస అని కూడా చెప్పలేదు. ఇవన్నీ నాకు ముందు అసలు ఏది తెలియదు సార్, అతను తాగుతాడు అలా అని చెప్పేసి నాకు ఏం తెలియదు. సో తర్వాత ఒక 2 ఇయర్స్ బాగానే ఉన్నారు, అప్పుడు కూడా తాగే వాళ్ళు ఏమో లేదు కానీ మేబీ నటించారో ఏంటో నాకు తెలియదు. సో ఒక 2 ఇయర్స్ బాగానే ఉన్నారు. సరే మీ ఇద్దరు గొడవలు ఓకే శ్రావణి, పిల్లలతో ఎలా ఉంటారు ఆయన? పిల్లల్ని కూడా ఏం చూసుకోరు మేడం, అసలు దగ్గరికి కూడా తీసుకోరు, అంటే ఆయనకు పుట్టారా లేదా అన్న డౌట్ లో ఉంటారు ఆయన. చాలా విచిత్రంగా అనిపిస్తా ఉంది కళ్యాణ్ గారు, మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? అమ్మ పేరెంట్స్ వేరే ఊర్లో ఉంటారు మేడం. సో నేను చాలా సార్లు మా మమ్మీకి చెప్పి చూసాను మేడం, చెప్పి చూస్తుంటే మా మమ్మీ ఎప్పుడు సర్దుకుపోవాలమ్మా సర్దుకుపోవాలమ్మా అనేసి, నేను ఒక 6 ఇయర్స్ నుంచి సర్దుకుపోతూనే ఉన్నాను మేడం, అంటే బయటికి వెళ్తే ఏమవుతుందో ఏంటో, మా డాడీకి ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తుందో, పెళ్లి చేశారు కదా నన్ను ఏమైనా తప్పు పడతారో ఏంటో అని చెప్పేసి నేను అన్ని సంవత్సరాల నుంచి సర్దుకుపోతూనే ఉన్నాను మేడం. నేను డిగ్రీ చేశాను మేడం. జాబ్ ఏమి చేసే ఆలోచన అంటే ప్రెజెంట్ అయితే ఏం చెయ్యట్లే ఇంట్లోనే ఉంటున్నారు? అంటే ఇప్పుడైతే నేను ప్రెజెంట్ బయటే ఉన్నాను మేడం. ఇంట్లో లేరా? ఇంట్లో లేను మేడం, బయట వచ్చేసాను. అంటే మా ఇంటికి దగ్గరలోనే కొంచెం దూరంగా వేరే రూమ్ తీసుకొని ఉంటున్నాను మేడం ఇద్దరు పిల్లలతో. ఎన్ని రోజులు అయిందమ్మా? ఒక 1 మంత్ అయిపోయింది సార్. చెప్పేవా అతనికి బయటకు వస్తున్నట్టు?
అంటే చెప్పాను సార్, చెప్పాను లేకని అతను పట్టించుకున్నట్టు కూడా నాకు ఏం అనిపించలేదు సార్. మా అత్తగారికి కూడా తెలుసు సార్ నేను ఆల్రెడీ బయటకు వచ్చేసాను అని చెప్పేసి. తప్పు చేయనప్పుడు ఎందుకు వెళ్తుందిరా, దానికి వెళ్లాల్సిన అవసరం ఏంటరా అంటే, ఒకవేళ వాళ్ళని అక్కడికి పిలిపించుకుంటుందేమో బాయ్ ఫ్రెండ్స్ని, ఇక్కడ నువ్వు ఉన్నావు కదా కుదరట్లేదేమో, నీ ముందు మాట్లాడడం అనేసి మాట్లాడుతుంది సార్. ఇతను రాక ఎప్పుడమ్మా, మళ్ళీ ఎప్పుడు సెలవులు వస్తాయి, ఎప్పుడు వస్తాడు ఇతను మళ్ళీ? ఇప్పుడు వెళ్ళారు సార్, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 3 మంత్స్ కి వస్తారు సార్. ఆల్రెడీ ఈ సంవత్సరానికి అయిపోయింది. ఈ సంవత్సరానికి అయిపోయింది మేడం. అతను వెళ్ళిన తర్వాత నువ్వు బయటకు వచ్చేసావు, చూడలేక భరించలేక పిల్లలతో పాటు వచ్చేసావు. బయటకు కూడా ఎందుకు వచ్చేసానంటే, నేను మొన్న రీసెంట్ గా అంటే అంట్లు తోముకుంటున్నాను సార్. తోముతుంటే అక్కడ ఒకటి ఇనుపది ఉంది, అది ఇక్కడ థైస్ దగ్గర ఇట్లా గీరకపోయింది. సో తర్వాత అతను చూశాడు అన్నాడు. చూసి ఏంటి ఎవరు కొరికేశారు ఏంటి ఇక్కడ ఏమైంది అని చెప్పేసి ఒక విచిత్రంగా మాట్లాడుతున్నాడు సార్. ఎంత అబ్యూజ్ గా మాట్లాడతాడంటే అసలు అవి భరించలేమన్నట్టు. ఇంకా చాలా ఘోరంగా టార్చర్ చేస్తారు సార్. అసలు విపరీతమైన బూతులు యూజ్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. అసలు పిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఏంటా అంటే, మా మమ్మీ ఏమో మా మమ్మీకి చెప్తే నువ్వు పిల్లల్ని చూసుకొని బ్రతకాలమ్మా, భీమంతరం బ్రతకట్లేదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మమ్మీ లేదు, అత్త లేదు, ఇక్కడ ఎవరు సపోర్ట్ లేదు నీకు, నువ్వు ఒంటరి పోరాటం ఇది. పిల్లలతో పాటు బయటకు వచ్చావమ్మా, నెల రోజులైందా? 1 మంత్ అయ్యింది. మరి అద్దెలాగా నువ్వు ఏమీ చేయట్లేదు అంటే, నేను డిగ్రీ చేశాను కదా సార్, పక్కన వేరే స్కూల్ ఉంది, ఆ స్కూల్లో టీచర్ గా చెప్తున్నాను సార్, ఒక 15,000 ఇస్తున్నారు. పోన్లేమ్మా, మొదలు పెట్టావు కదా. ఇప్పుడు ఈ ఇంటికి దగ్గరేనా ఇల్లు కూడా? ఇంటికి పక్కనే తీసుకుంటే ఎలాగమ్మా నువ్వు? అంటే కొంచెం దూరంలోనే ఉంటాను సార్, అంటే ఆ ఏరియాలోనే కానీ కొంచెం దూరంలో ఉంటాను. వాళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నారా? మాట్లాడారా? ఎందుకు వెళ్ళిపోయావు ఏంటనే అట్లా ఏమన్నా? అంటే వాళ్ళ అబ్బాయితో ఇలాగే చెప్పారు మేడం, తప్పు చేస్తే తప్పు చేయకపోతే ఉంటది, తప్పు చేసింది కాబట్టి వెళ్ళిపోయింది. చేసింది కాబట్టి వెళ్ళిపోయింది. ఎంత ఘోరం కళ్యాణ్ గారు. కాదమ్మా, ఇప్పుడు నీ తరపున మాట్లాడే అన్నదమ్ములు గాని పెద్దలు గాని పిన్నులు గాని ఎవరు అంటే, మా డాడీ అంటారు ఇలాగా వచ్చేసేయమ్మా నీకు కావాలంటే వేరే అతను చూసి మ్యారేజ్ చేస్తాను అని చెప్పేసి చెప్తారులే గానీ, ఇంకా తర్వాత అంటే నేను ఎలా వెళ్ళను సార్? అసలు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నన్నే పిన్ పాయింట్ చేస్తున్నాను. నేను ఏంటంటే కొంచెం ట్రాన్స్ఫర్ వేరే మ్యారేజ్ చేసే అంత వరకు కాదమ్మా, కానీ అట్లీస్ట్ ఇతను కూర్చోపెట్టి పెద్దలుగా ఎవరైనా రెండు వైపులా ఒకే కుటుంబం కదా. చెప్పారు సార్, చాలా సార్లు చెప్పారు, అవకాశం లేదు అంటే. అతను ఏంటంటే వీళ్ళు అసలు నాకు చెప్పడం ఏంటి, నా పొజిషన్ ఏంటి, నేను ఎందుకు వినాలి, అసలు ఇది ఇలా చేస్తుంది ఏంటి, ఇది తప్పు చేసి కూడా ఇంకా నన్నే బయట తీసుకొస్తుంది ఏంటి, ఎవరైనా చెప్తేనేమో పొజిషన్ గుర్తొస్తుంది. మరి అంత చీప్ గా బిహేవ్ చేసేటప్పుడు ఆ పొజిషన్ గుర్తు రావట్లేదు. ఉండదు కళ్యాణ్ గారు, ఇంకా ఈ వ్యవహారంలో ఉండదు. సహజంగా ఇలాంటి అంశాల్లో యూజువల్ గా ఎక్కడున్నా కూడా ఇతను వచ్చి ఫుటేజ్ చెక్ చేస్తున్నాడు, ఇది ఒక వెరైటీ అనుకోండి. అక్కడి నుంచి దూరం నుంచి వీడియో కాల్స్ చేయటము, అప్పుడప్పుడు ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఈ టైం లో లేదు సార్, పూర్తిగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు సార్. నా గురించి ఏం పట్టించుకోరు అసలు వెళ్ళిన తర్వాత. ఇంకా మళ్ళీ డ్రైవ్ పీరియడ్ మళ్ళీ వచ్చాకనే నరకం మొదలు. వచ్చిన తర్వాతనే నన్ను చూసిన తర్వాతనే స్టార్ట్ చేస్తారు. ఎవరితో మాట్లాడినా కూడా ఒక తప్పు కట్టేస్తారు సార్ పక్కన. అక్కడ అన్న చెల్ల అనేసి ఏమీ ఉండదు. నేను ఇలా అడుగుతున్నాను, నేను ఏమి అనుకోకమ్మా, అతని దగ్గర ఏమైనా దొరికిందమ్మా నీకు సంబంధించినటువంటి అంశం? అంటే నువ్వేదో తప్పు చేసావని కాదు, కానీ 2 ఇయర్స్ బానే ఉన్నాడు, 3rd ఇయర్ నుంచి స్టార్ట్ అయింది వ్యవహారం అనేది మొదలైంది. ఏమన్నా కనిపించిందా అంటే, నీలో నచ్చనటువంటి అంశం కానీ చూడకూడని అంశం కానీ, లేదంటే ఇలా వద్దు, ఇలా ప్రవర్తించద్దు, ఇలా డ్రెస్ అవ్వద్దు, ఇలా మాట్లాడద్దు అని చెప్పి అతను నీకు పదే పదే వార్నింగ్ ఇచ్చిన తర్వాత నువ్వు అలా కాకుండా అతనికి భిన్నంగా ప్రవర్తించడం వల్ల మనిషి ఇలా మారిపోయాడా? అండ్ నేను ఇప్పుడు రీసెంట్ గా చూసింది ఏంటంటే, ఫోన్ లో వేరే వాళ్ళతో చాటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు అతనే ఆల్రెడీ. అతని తప్పు కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పేసి నన్ను తప్పు పడుతున్నాడు అన్నట్టు. అంటే ఏంటమ్మా చాటింగ్? నువ్వు చూసావా అతను ఫోన్ లో వేరే అమ్మాయిని? చూసాను సార్. అంటే వేరే వాళ్ళతో చాటింగ్ చేయడం అభ్యంతరకరమైన చాటింగ్? ఫ్రెండ్షిప్? లేదు సార్, వేరేలాగానే చేస్తున్నాడు సార్. అంటే అక్కడ ఎవరైనా సెటప్ ఉందని అనుమానం ఉందా నీకు ఏమన్నా? అంటే నన్ను కొట్టడం గానీ పిల్లల మీద ప్రేమ లేకపోవడం గానీ చూస్తుంటే మేబీ ఉండొచ్చేమో అనిపిస్తుంది. నువ్వు దగ్గర అవ్వట్లేదమ్మా అంటే, ఆ 3 నెలల పాటు అంటే ఊరికే అడుగుతున్నాను, నువ్వు ఎలాగ అతనితో ప్రవర్తిస్తావు అనేది నీ ఇష్టం, అది ఒక ఆడపిల్లగా. అంటే నువ్వు దగ్గరికి రావట్లేదు, ఆ 3 నెలలకు అతనికి ఒక ఎజెండా ఉంది, ఆ ఎజెండా ప్రకారం నువ్వు రావట్లేదు కాబట్టి నీకు ఏమైనా మానసికంగా దూరం అయ్యాడు అతను, అదేమన్నా ఉందా? అలా ఏం లేదు సార్, అంటే పిల్లలు ఉంటారు కదా సార్, పిల్లల ముందు ఎలా కుదురుతుంది సార్? ఇప్పుడు అంటే ఒక బాబును పడుకోబెట్టానంటే ఇంకొక బాబు మెలుకుతూ ఉంటారు, లేదంటే వాళ్ళకు హెల్త్ బాగోకపోవడం ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. ఇతనికి నచ్చినట్టు ఉండాలి అనేసి అంటే కుదరదు కదా. ఇంకా తప్పదు అనుకోండి, అతను ఏమన్నా సహాయ సహకారాలు ఇస్తే ఆ 3 నెలలు నువ్వు రిలాక్స్ అయ్యి అతనికి దగ్గర అవుతావు. అతను వచ్చి పిల్లల్ని చూడట్లేదు, అతను వచ్చిన కాడి నుంచి ఏంటంటే నువ్వు ఎంత దగ్గర అవుతావు, నువ్వు ఎంత ఫిజికల్ గా దగ్గర అవుతావు, ఎంత ఇమోషన్ చూపెడతావు అనేది అతను ఉంటున్నాడు. నువ్వేంటంటే నువ్వు నీ పిల్లలు బాధ్యతలు అనే దాంట్లో నిమగ్నం అయ్యావు. సరే, ఇంతకంటే 100 రెట్లు పెద్ద కారణం ఉన్నా కూడా ఇలా కుక్కను కొట్టినట్టు కొట్టకూడదమ్మా, దాన్ని మేము చాలా తీవ్రంగానే చూస్తున్నాం.
తర్వాత ఏంటమ్మా, తర్వాత ఏమైంది? ఇప్పుడు ఇప్పుడు ఈ నెల రోజులు బట్టి బయటకు వచ్చావు. బయటకు వచ్చేసాను. మరి నరకం ఉంటది కదమ్మా, ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయినే పాలవాడుతోను వెజిటబుల్ మార్కెట్ వాడుతోని రంకు కట్టేవాడు, రేపొద్దు నువ్వు బయటకు వెళ్తే నేను బతకనిస్తాడా? అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏమొచ్చి అగ్గికార్జం పోస్తుంది, నువ్వు బయటకు వెళ్ళావంటే తప్పు చేసావు కాబట్టి బయటకు వెళ్ళావు అని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది. ఇప్పుడు అతని మైండ్ లో అదే ఉంది సార్, అంటే నేను ఉన్నప్పుడు దానికి సరసాలకి ఇక్కడ ఇల్లు ఇంట్లో కుదరట్లేదు కాబట్టి వేరే రూమ్ తీసుకుంది, ఇంకా తనకు అడ్డు చెప్పే వాళ్ళు ఎవరు లేరు అనేసి మాట్లాడుతున్నారు. నేనేమంటున్నాను అంటే నువ్వు బయట పట్టడానికి కేవలం ఏంటంటే ఈ నరకాన్ని నేను అనుభవించలేను అని చెప్పి బయటకు వచ్చేసావా ముందు వెనక చూడకుండా, లేదంటే నీకేమైనా ఒక ప్లాన్ ఉందా? పిల్లల కోసమే నేను బ్రతకాలనుకుంటున్నాను సార్, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే నేను ట్రై చేసినంత వరకు నేను ట్రై చేశాను సార్, అతనికి నేను చెప్పి చూశాను, నా పరంగా నేను యాజ్ ఏ వైఫ్ గా నేను చెప్పి చూశాను, మా పెద్దవాళ్ళని పిలిపించి చెప్పాను, నేను 2 times ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాను. పోలీస్ స్టేషన్ కు వెళ్ళాను. సో ఇతను ఆల్రెడీ ఇతను ఆర్మీ నుంచి వచ్చాడు కాబట్టి ఇతను చాలా రెస్పెక్టబుల్ గా మాట్లాడడం గానీ అలా చేశారు. ఇతను ఏంటంటే లేదండి నేను ఎందుకు కొడతానండి, నాకేం అవసరం అండి, నాకు ఒక చెల్లెలు కూడా ఉన్నారండి అని చెప్పి, అంటే మాకు ఒక ఆడపడుచున్నారు సార్, ఆవిడ సపోర్ట్ నాకు చాలా బాగా చేస్తారు, నాకు చెల్లెలు ఉన్నారండి, ఇప్పుడు నా వైఫ్ వేరు నా చెల్లెలు వేరా అండి, నా చెల్లెల్ని ప్రేమించడం అని నా వైఫ్ ని ప్రేమించడం అంటే కన్విన్స్ చేసేస్తారు సార్ ఎదుటి మనిషిని. ఏం చేద్దాం అని చెప్పి బయటకు వచ్చారు, మీరు టీచర్ గా చేసుకుంటున్నారు, మీ సదుపాయాలు పిల్లల్ని చూసుకోవటం బాగోగులు చూస్తున్నారు, నెక్స్ట్ ఏంటి అంటే మామూలుగా ఇప్పుడు ఒకవేళ అతను ఏమన్నా చేంజ్ అయ్యి వస్తా అంటే నేను యాక్సెప్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను సార్. ఇప్పుడు ఏంటంటే ఎంతసేపు నేనే పిన్ పాయింట్ అవుతున్నాను, నేనే ఒక తప్పు చేసిన దానిలాగానే ఉంటున్నాను. ఇప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడట్లేదు సార్, ఇంట్లో వాళ్ళకి కూడా దూరంగానే ఉన్నాను. ఫాదర్ తో కూడా ఆహా ఎవరితో మాట్లాడట్లేదు మేడం. ఇంకా నేను మారితే ఐ వాంట్ టు కంటిన్యూ అని అంటున్నావు, మార్పు రాకపోతే ఏంటి అనేది ఒక ప్రశ్న. రెండోది వచ్చే మార్పు తాత్కాలికంగా వచ్చి మళ్ళీ శారామామూలి అనేటువంటి పాత పద్ధతిలోకి వెళ్తే ఎలాగనేది రెండోది. మూడో అంశం ఏంటంటే కనుక చాలా ఇంపార్టెంట్, ఏమన్నా ఉందా అంటే 6 సంవత్సరాల పాటు నువ్వు వేచి ఉన్నావు, 3 నెలల పాటు నరకాన్ని, మిగతా 9 నెలలు ఎంతో కొంత శ్వాస పీల్చుకున్నావు, ఏమన్నా గుడ్ క్వాలిటీ ఉందా ఈ మనిషితో కలిసి కంటిన్యూ అవ్వడానికి, ఏదన్నా చిన్నపాటి క్వాలిటీ ఏమైనా ఉందా? స్టార్టింగ్ లో మ్యారేజ్ అయిన స్టార్టింగ్ లో బాగానే ఉన్నారు కదా సార్, అంటే నాకు తెలిసి వాళ్ళ మమ్మీ గారే ఏమైనా చెప్తున్నారేమో అని చెప్పేసి. ఏదైనా చెప్తుందన్నది ఒకటి జయ గారు. రెండోది ఏంటంటే కనుక ఈ అమ్మాయి ఒక మంచి యాంగిల్ ఆఫ్ దట్ జెంటిల్మెన్ కూడా చూసింది, ఒక 2 years పాటు మంచిగా ఉండే వ్యక్తిని చూసేటప్పటికి బహుశా మారుతాడేమో అని చిన్న ఆశ, కానీ పెద్దవాళ్ళు చెప్తే అతను మారట్లేదు, మేమేమైనా చెప్తే మారుతాడన్న దాని గురించి వచ్చాము. ఇంకా మీరు హోప్ పెట్టుకుని వచ్చాను సార్ నేను ఇక్కడికి. ఏంటి ఏం హోప్ పెట్టుకున్నాం, ఏం చేయాలి? ఒక్కసారి అతనితో అంటే నేను మాట్లాడతాను, నేను నా సైడ్ నుంచి ఒకసారి మాట్లాడతాను, అంటే అతను ఎలా మాట్లాడతారు ఏంటి అన్నది మీకు తెలుస్తుంది కదా సార్, అంటే మీరు కూడా మేబీ ఒకవేళ ఈ అమ్మాయి ఏం తప్పు చేయకపోతే కూర్చుంటాడన్నావు కదమ్మా, ఫోన్ ఆన్ చేస్తాడా మన గురించి, అంటే మనం చేస్తామని తెలియదు కదా. అంటే ఒకసారి ట్రై చేసి చూస్తాను సార్, 2 times అలాగా. చాలా రిస్కీ డీల్ అమ్మ ఇది, అయినా కానీ మనం ట్రై చేద్దాము. నో ఇష్యూస్ అబౌట్ ఇట్. నువ్వు కాల్ కలపడానికి ట్రై చేయండి, కాల్ చేయండి, ఎందుకంటే ఇంతకు మించిన వాళ్ళని మేము చూసాం కానీ నీ జీవితం ఎలా ఉంటుంది అన్నది. హలో హలో అండి, చెప్పు చెప్పాను కదా చేయకని, ఒక్క 2 minutes మాట్లాడతారా? చెప్పు. మీరు వెళ్ళిన తర్వాత అసలు అంటే మేము ఎక్కడున్నాము ఏంటి, అసలు పిల్లలతో ఎలా ఉంటుంది అని కూడా మీరు ఆలోచించరా? అంటే నేనేం చేసుకున్నానండి, నేను చేసిన తప్పేంటో మీరు చూపెట్టాలి కదా. అండి మేము ఇప్పుడు బయట ఉంటున్నాం మీకు తెలుసు కదా, అంటే ఇప్పుడు బాబు డాడీ కావాలి అనేసి మాట్లాడుతున్నారు. మరి మరి బాబు డాడీ కావాలన్నప్పుడు నువ్వు కరెక్ట్ గా ఉండాలి, సంసారం కావాలి, పిల్లలకి డాడీ కావాలన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలో అలా ఉండాలి. భార్యగా నువ్వు చేతులారా నువ్వు చెడగొట్టుకున్నావు, నువ్వు అనుభవించు. అంటే చేసిన తప్పేంటో చూపెట్టాలి కదండి మీరు. ఏ నీకు తెలీదా? అదే ఏం చేశాను, 3 సంవత్సరాలు నేను ఉండేది, 3 నెలలు ఆ 3 నెలలు ఎలా బిహేవ్ చేస్తాను ఏంటి తెలీదా, ఎట్లా చేసుకున్నావు? సరే మీరు కొట్టిన దెబ్బలు మొత్తం ఒంటి పైన ఉన్నాయి, మరి వాటి గురించి మీరేం మాట్లాడరా అయితే? తప్పు చేస్తే అంటే నువ్వు చేసిన తప్పులు మాత్రం నీకు కనపడవు, నేను కొట్టిన దెబ్బలే నీకు కనిపిస్తాయా?
అదే తప్పేం చేశానో చెప్పండి. మీకు అక్కడ ఫ్రీగా బాటిల్స్ ఇస్తున్నారు, అవి తీసుకొచ్చేసి నా మీద ప్రయోగం చేయడం స్టార్ట్ చేస్తున్నారు, అంతే కదా? అవును, టైం పాస్ కోసం అనేసి నేను ఒక దాన్ని దొరికాను. మేబీ ఒకవేళ నీ లవర్ లాగా అంత అందంగా నేను ఇప్పుడు లేకపోవచ్చు, ఇద్దరు పిల్లల్ని అన్నాను కదా. ఇప్పుడు మీ ఫోన్ లో చూస్తే తెలుస్తుంది కదా చాటింగ్. మీరు ఆల్రెడీ వేరే అమ్మాయితో మాట్లాడడం నేను చూశాను. ఇలానే ఇలా వాదించండి, వంట చెడగొట్టుకుంటాడు. మీ దగ్గర ఇప్పుడు మీ గురించి నా దగ్గర ఆల్రెడీ ప్రూఫ్ ఉంది, ఇప్పుడు నా గురించి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? ఏం ప్రూఫ్ ఉంది నీకు? అన్ని ఇట్లాంటి అబద్ధాలు మాట్లాడు. సరే, నేను సుమన్ టీవీకి వచ్చాను. ఎందుకు? ఎవరు నీకు నువ్వు వెళ్ళమని చెప్పేదేంటి? ఇప్పుడు నువ్వు చెప్తేనే నేను బయటకు వచ్చేసి జాబ్ చేసుకొని బ్రతుకుతున్నాను. అయితే ఏం పేరమ్మా? వెంకట్ మేడం. వెంకట్ గారు నమస్తే అండి, నా పేరు జయా అండి. నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. నమస్తే అండి, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారండి. శ్రావణి మాకు మెయిల్ చేసిందండి, మీ ఇద్దరి మధ్య ఒక చిన్న సమస్యకి తనకి పరిష్కారం దొరకక ఒక సలహా కోసం మాత్రమే మాకు వాట్సాప్ చేసింది. వెంకట్ గారు నమస్తే అండి. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే. మీరు పనిచేసే సంస్థకి, మీరు చేసే వృత్తికి, సర్వీస్ కి, వృత్తికి, దేశానికి, మీరందరూ చేసేటటువంటి ఈ పోరాటానికి శతకోటి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ దాని గురించి ప్రధానంగా అంటే ఎందుకంటే వెంకట్ గారు ఇక్కడ ఇప్పుడు మీరు చేసే వృత్తి ఎంత పవిత్రమైనటువంటిదో, మీరు చేసేటటువంటి పనులు అంత పాపమైనటువంటి పనులు మీరు ఇంట్లో చేస్తున్నారనేది మీ భార్య ఇక్కడ చెప్పడం వల్ల మీ కాల్ తీసుకోవడం జరిగింది. కాదు వెంకట్ గారు, అందు గురించే నేను ఇలాంటి పనులు ఏం చేస్తున్నావు ఏంటి వెంకట్ నేను చూసానని నేను అన్నట్లే, మీ భార్య చెప్పిందని అన్నాను. గెట్ ద క్లాజ్ వెరీ కరెక్ట్. ఇక్కడ మీకెవరో వ్యవహారం ఉంది అని ఆ అమ్మాయి ఇప్పుడు గట్టిగా మాట్లాడటం అనేది ఓపెనింగ్ స్టేట్మెంట్లో మాట్లాడటం అనేది రెండో వ్యవహారం, అది సెకండరీ వ్యవహారం, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ప్రైమరీగా మాకు మీ దగ్గర నుంచి కావాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ అమ్మాయి చెప్పిన టూ థింగ్స్ చెప్పిందండి. మెయిన్ ఏంటంటే కనుక వచ్చేది 3 నెలలే, వచ్చినటువంటి 3 నెలలు అతను అదే కార్యక్రమంలో తాగటం అనేటటువంటి కార్యక్రమంలోనే ఉంటాడు, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడంలోనే ఉంటారు, పాలవాడితోనో వంటవాడితోనో ఎవరితో మాట్లాడినా కూడా ఒక వెజిటబుల్ మార్కెట్ వాడితో మాట్లాడినా ఒక అనుమానము, ఆ అనుమానం కాస్త ఇంకో విధంగా అయ్యి మమ్మల్ని మధ్యరాత్రులు పడుకోనివ్వకుండా చేసి మమ్మల్ని మీద మా మీద హింస చూపెట్టి కొట్టి ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే కాలు ఎరగట్టడం కూడా జరిగింది. నాకు ఎవరూ సపోర్ట్ లేదు, అటువంటి అతని వైపు ఫ్యామిలీ మెంబర్స్, మీ వైపు ఆమె వైపు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ సపోర్ట్ లేదు. దిక్కు తోచినటువంటి పరిస్థితిలో 4 రోజుల క్రితం బయటకు వచ్చి ఒక స్కూల్లో ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాను అని ఈవిడ ఈ సారాంశం మాకు చెప్పింది. ఏమంటారు మీరు? బాగా చెప్పింది సార్, ఆమె మీద జాలి కలిగేలాగా బాగా చెప్పింది మీకు. ఇప్పుడు నేను వచ్చేది 3 నెలలు సార్, నా జాబ్ పరంగా. మామూలుగా భార్య 3 నెలలు మాత్రమే హస్బెండ్ ఉంటాడంటే తను వచ్చే టైంకి ఎంత ప్రేమతో ఎదురు చూడాలి, దీని సంగతి ఎంత ప్రేమ చూపించాలి, ఎలా చూసుకోవాలి అసలు, అదంతా ఏం ఉండదు సార్. ఇంటికి దాన్ని ఏదో డబ్బులు ఇచ్చే ఏటీఎం మిషన్ లాగా చూస్తుంది. నేను రావడము, అక్కడ ఇంటికి కావాల్సిన ఖర్చులకి డబ్బులు ఇవ్వడము, ఇంటికి సరిపడా అన్ని చూసుకోవడము, పిల్లల ఫీజులు కట్టడము, ఆ 3 నెలలు కూడా ఆమె ఫ్రెండ్స్ తో ఆమె మాట్లాడుకోవడం, ఆమె వాళ్ళ ఇంటి వాళ్ళ ఫోన్ లో మాట్లాడుకోవడము, ఆ పిల్లల్ని చూసుకోవడము, ఇదే సరిపోతుంది. అంత 3 నెలలే ఉంటాడే తనకి ఏం కావాలి, ప్రేమగా చూసుకుందాము, ప్రేమగా మాట్లాడదాము అనేది ఉంటది అసలు. రైట్, ఓకే. నేను ఆ బాధతో కుమిలిపోయి నేను తాగుతా ఉంటాను ఆ 3 నెలలు కూడా. కానీ సీసీటీవీ ఫుటేజ్ ఏంటి సార్ ఇప్పుడు అది ఆ కార్యక్రమం చెప్పండి. ఇప్పుడు ఆవిడకి ఏదో ఉంది కాబట్టే బయటకు వచ్చేసింది అనేది మీ అమ్మగారు మాట్లాడేటటువంటి ఒక వాదన, మీరు కూడా ఆ వాదననే నమ్ముతున్నారు. ఒక్క మాట నాకు చెప్పండి, ఈరోజు సీసీటీవీ ఫుటేజ్ తాగటం వెనకాతల ఈ అమ్మాయికి వేరే సంబంధం, అక్రమ సంబంధం ఉందన్నది మీరు నమ్ముతున్నారా? ఆ ఆలోచన ఉందా మీ మనసులో? మీరు ఇంట్లో లేనప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద మీకు ఏమన్నా ప్రశ్న ఉందా? అదొక్కటి నాకు చెప్పండి. లేదు సార్, పోయింది. ఎందుకంటే ఆమె ప్రవర్తన వల్ల ఆమె మీద నాకు నమ్మకం పోయింది సార్. ఏంటి ఆవిడ ప్రవర్తన, ఏం చేసింది? మీరు ఇంట్లోపల అర్ధరాత్రి ఉంటే ఆవిడ బయటకు వెళ్ళిపోతుందా బ్యాగ్ వేసుకుని?
ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయికి మామూలుగా ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు సార్, ఆడవాళ్ళు ఉంటారు. ఈమెకేమో అంత మగవాళ్ళు ఫ్రెండ్స్ ఎక్కువ. సరే, మీ అమ్మ వచ్చేసి ఉన్నారు కదా, ఒక 2 మంత్స్ ఉన్నారు కదా మీ అమ్మగారు కూడా. మీ అమ్మగారు ఏం చెప్పారు అయితే? మీ అమ్మగారు రోజుకు ఒక తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంటుందిరా అనేసి చెప్పారా, ఏమని చెప్పారు అయితే? పిల్లల్ని చూసుకొని బ్రతుకుతుందిరా అని చెప్తున్నారా? మీ ప్రత్యక్ష సాక్షి మీ మదరే కదా అని అడుగుతుంది మీ భార్య, దానికి సమాధానం చెప్పండి. అవునండి, మా మదర్ వెనకాలే ఉండదు కదా, ఎక్కడికో మార్కెట్ పోతానంటుంది, బ్యూటీ పార్లర్ పోతా. మార్కెట్ లోకి పోయేంత లోపే బాయ్ ఫ్రెండ్ వచ్చేస్తాడు, ఇంకా తర్వాత అతను వచ్చేసి సరసలాడేసి వెళ్ళిపోతాడా? మార్కెట్ పోతే ఎవరన్నా ఎంతసేపు పోతారండి? ఒక గంట, ఒక అర్ధ గంట పోతారు, గంట పోతారు, ఇక పోతుంది 3 గంటల సేపు తర్వాత వస్తుంది. అవునా, మీ అమ్మ ఇలాగే చెప్పిందా అయితే? మరి నేను మార్కెట్ కు పోతున్నానరా, ఒక 1 అవర్ అలా ఉంటున్నాను, ఆ 1 అవర్ లో ఎవరు వస్తున్నారో ఏంటో తెలియదురా అనేది చెప్పారా అయితే? అన్ని చూసుకోవడానికి, బాధ్యతలు చూసుకోవడానికి నేను కావాలి మీకు, ఇంతే మేడం. ఏదన్నా కావాలంటే నేను తీసుకొచ్చి ఇచ్చానా? తినేసి ఉండు అంతే, నువ్వు నన్ను క్వశ్చన్ చేయొద్దు. మా అమ్మ వచ్చిందో మా అమ్మ ఏమన్నా కూడా నువ్వు పడాలి. ఇంకా ఇంతే ఇలాగే చూస్తాడు మేడం. అబో మహాతల్లి, ఆవిడ ఎందుకు చెడగొడదు కానీ, అది కాదు నేను చెప్పేది ఏంటంటే, ఏం చెప్తుంది ఒక మీ మదర్కి మీకు పగలనక రాత్రి అనక భార్య ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకుని పెట్టుకునే మీరు, భార్యకి 4 నెలల పాటు అందుబాటులో లేనటువంటి మీరు మీ మదర్ ఫోన్ కాల్ ఎలా ఇస్తున్నారు? ఆవిడ మీకు ఏమేమి న్యూస్లు ఇస్తుంది? ఈవిడ గురించి ఆవిడ ఏం చెప్తుందో చెప్పండి. మీ ఇద్దరిని వెనగడుతుందో కాపాడుతుందో భగవంతుడు చూసుకుంటాడు. ఆవిడ మీకేం చెప్తుందో చెప్పండి. ఉన్నదే చెప్తుంది సార్, అనుమానాస్పదమైన బిహేవియర్ ఉంది మీకు. ఈమె ఎటో తిరుగుతుంది, ఎవరితోనో మాట్లాడుతుంది. అక్కడ సీసీటీవీ కెమెరా, ఇక్కడ మీ అమ్మ, సరిపోయారు. సరే, ఇప్పుడు ఇంకో పాయింట్, కాలు ఎరగొడతారయ్యా, భార్య కాలు ఎరగొడతారయ్యా, నువ్వు మనిషివా? ఇంకో మాట అడగను నేను, నువ్వు కాలు ఎరగొడతావా మీ భార్యని? కొట్టడం అంటే కొట్టే పరిస్థితి ఆమె తెచ్చుకుంది సార్. అదే ఏంటది, కావాలని ఎవరు ఊరికి కొట్టారు, కొట్టలేదు, ఏంటి ఆ పరిస్థితి, అంత ఎరగొట్టే పరిస్థితి ఏంటి సార్? అయ్యో, ఇట్లా ఎదురు మాట్లాడుతుందండి, ఇట్లా ఆర్గ్యుమెంట్ చేస్తుందండి. అలా కాదు, ఏదో ఏదో గీసుకుందంట ఆవిడకి, గీసుకోకూడని చాట ఎక్కడో గీసుకుందంట, అదేంటో ఆవిడ చెప్తారు, మేము చెప్పలేము. అది అదే సార్, ఏ దెబ్బలు ఎలా తగులుతాయి, ఎందుకు తగులుతాయి, ఎలా అవుతాయి అనేది కొంచెం నాకు కూడా కొంచెం కామన్ సెన్స్ అనేది ఉంటది కదా. ఇక్కడ కాలికి లోపల చువ్వ గీసుకుపోయింది సార్, సో తర్వాత నేను అది పసుపు పెట్టుకుందాం అని చెప్పేసి పెట్టుకుంటున్నాను. ఓహో, ఏం చేస్తే చువ్వ గీరకపోయిందో నాకు తెలియదా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అది అంట, అంటే చువ్వ గీసుకున్న దానికి మీరు అదేదో రొమాంటిక్ గా దాన్ని వర్ణించారంట, ఏంటి అది, నిజమేనా? అక్కడ చువ్వ గీసుకుందా లేదంటే ఇంకేమైనా జరిగిందని మీ అనుమానమా? నిజమే సార్, అది చూస్తే మామూలుగా ఏదో ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు. మీరు ఆర్మీలో పనిచేస్తున్నారా, మీరు ఫొరెన్సిక్ సైకియాట్రిస్టా, మీరు డిటెక్టివా, పోలీసా, ఎవరు మీరు? ప్రపంచంలో ఉన్న అన్ని సబ్జెక్టులు మీ దగ్గర ఉంది. చువ్వ గీసుకుంటే అలా ఉండదు, ఇంకో విధంగా ఉంటుంది, తప్పు చేసే ఆడది ఎలా ఉండదో అలా ఉంటుంది. అసలు మీకు మీ మైండ్ సౌండ్గా ఉందా లేదా అనేటటువంటిది నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే మీరు చాలా ముఖ్యమైనటువంటి ఒక వృత్తి చేస్తున్నారు మీరు. అవును సార్, ఇప్పుడు ఒక్క ప్రూఫ్ చెప్పగలిగారా డాక్టర్ గారు? ఇందా నుంచి అడుగుతున్నారు, మీరు ఏం చూసారు? మీరు ఊహించుకుంటున్నారు. మీ అమ్మగారు దానికి ఆజ్యం పోస్తోంది, పెద్ద ఆవిడ తల్లి. నమస్కారం ఆవిడకి. మీరు అక్కడ ఉద్యోగమే చేస్తున్నారా, ఈ సబ్జెక్ట్ మీదే ఫోకస్ చేసి అక్కడ తగలెడుతున్నారా, నాకు అర్థం కావట్లేదు. కాదు, ఇప్పుడు సీసీటీవీ ఎడిట్ చేసేసి ఫుటేజ్ లో కూడా తప్పులు చూపెడుతుంది ఆవిడ, ఏ ఆధారాలు ఏమీ లేకుండా చూస్తుంది. ఇక్కడ మీకున్న ఎవరికైనా పెళ్లి చేసుకుంటానే అనుమానం ఏమి రాదు సార్, పెళ్లి చేసుకుంటానే ఎవరైనా అలా వారే మంచిదని అనుకుంటారు. నాకు నా హస్బెండ్ తప్ప నాకు ఇంకొక ప్రపంచమే ఉండదు. అతను ఎప్పుడొస్తారు ఎప్పుడొస్తారు అన్నది మాత్రమే నా మైండ్ లో ఉంటది తప్ప నాకు ఇంకొకటి ఏమి ఉండదు మేడం. నేను ఒకవేళ అతను చెప్పింది నిజమనేసి అని అనుకుంటే, ఇప్పుడు నాకు నిజంగా బాయ్ ఫ్రెండ్సే ఉన్నారు అనుకుంటే నేను ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు కదా మేడం. మరి కాల్ డేటా గానీ అవన్నీ తీద్దాము, దానికి మీరు రెడీనా? రెడీ మేడం, నేను చెప్పండి. తీపిస్తామండి, మళ్ళీ వాయిస్ రికార్డింగ్ అవన్నీ తీయించుదాము, విందాం. మరి అప్పుడేం చేద్దాం? అట్లాగే మరి మీది కూడా తీయాల్సి ఉంటుంది. సరే తీయండి, నాది తీయండి, ఆవిడ కూడా తీయండి.
అలా అంతా కాదయ్యా, ఏమయ్యా ఇదంతా అని ఆవిడ 2 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఓకే, ఆవిడ ఇప్పుడు ఇప్పుడు ఏమంటుంది, నేను మా ఆయనతో తెగదెంపులు చేసేసుకుంటాను, వేరే వాడితో వెళ్తానని అనట్లేదు, నా కుటుంబాన్ని నా ముగ్గురిని మార్చి నాకు ఇవ్వండి కోసం మేము కలిసి ఉంటామనే మాట్లాడుతోంది తను. ఎందుకు ఎందుకు రోడ్డుకి రోడ్డుకి ఎక్కుతారు ఎందుకు మీరు? సరే, నీ పిల్లలు కూడా నీకు అవసరం లేదా? అయితే చిన్నోడికి మీరంటే చాలా ఇష్టం, మీకు ఆ విషయం తెలుసు కదా, వాడు పోలికలు కూడా అచ్చం మీలానే ఉంటాయి. మరి వాడు డాడీ కావాలి అనేసి అని అంటున్నాడు, మరి దానికి ఏమైనా సమాధానం చెప్తారు? అయితే అవును, మరి ఆ బుద్ధి నీకు ఉండాలి. డాడీ కావాలి అన్నప్పుడు, పిల్లలకి డాడీ కావాలి అన్నప్పుడు నువ్వు ఉండాలి. డాడీకి ఎలా చూసుకోవాలి భర్తని? ఒకే పాయింట్, ఇక్కడ ఆవిడ ఇద్దరు పిల్లలతో పాటు బయటకు వచ్చింది. ఎందుకు వచ్చింది? అటు ఇటు పారిపోవటానికి రాలేదు. అట్లీస్ట్ ఏంటంటే నేను బయటకు వస్తే కనుక నా అవసరం ఏంటి, కుటుంబం ఏంటి, పిల్లల అవసరం ఏంటి అనేది నీకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో. ఇప్పుడు కాస్త ఎలా అయింది, ఆవిడ బయటకు వచ్చినందుకు తప్పు చేసావు కాబట్టి వేరే వ్యవహారం నడిపిస్తున్నావు కాబట్టి నువ్వు బయటకు వచ్చినట్టుగా మీ అమ్మ నీకు ఇది ఇంజెక్ట్ చేస్తుంది. ఆవిడ చాలా డేంజరస్. ఫస్ట్ ఆవిడ మాట తీసి పక్కన పెట్టండి సార్. ఆవిడొక్కటే కాదు సార్, ఇంకా ఉంటారు కదా సార్, నాకు వెల్ విషర్స్ వాళ్ళు వీళ్ళు చెప్తారు కదా సార్. ఏమని చెప్పారు వెల్ విషర్స్? మీకు ఏ వెల్ విషర్ చెప్పాడు చెప్పండి. ఆ ఫోన్ కాల్ కూడా సార్, నార్మల్ కనిపించడానికి అనుమానాస్పదం కనిపించడానికి తేడా ఉంటుంది సార్? లేదు, మీరు మీరు ఊహించుకున్నంత, మీ ఆలోచించినంత, మీరు అనుమానాన్ని డిఫైన్ చేసినంత విధంగా ఒక ఆడపిల్ల ఎంత లెవెల్లో ఒక బయట ఉన్న కూరగాయలు వాడితోనో రోడ్లు ఊడ్చుకునే వాడితోనో మాట్లాడాలి అనేది మీరు డిఫైన్ చేసినంత ఇదిగా నేను నా వృత్తిలో ఎవరిని చూడలే. నేను అమ్మో అమ్మో ఇంటర్నెట్ ఇవన్నీ ఇంకా చెప్తున్నాను కదా, మీరు అల్లుకుంటూ పోతే కనుక దీనికి ఆది మధ్య అంతం అనేది ఏమి లేదు బాబు. వెంకట్ నీ రూల్ బుక్ ప్రకారము ఏ ఆడపిల్ల ఉండలేదు. నెంబర్ వన్, ఏ కుక్క పిల్లనో ఏ పిల్లి పిల్లనో తెచ్చుకుంటే అది ఏమైనా నీ మాట వింటదేమో, కానీ నువ్వు చెప్పినటువంటి ఈ రూల్ బుక్ ప్రకారం ఏ ఆడది ఉండలేదు. ఈ అమ్మాయి 6 సంవత్సరాల పాటు ఈ నరకాన్ని అనుభవిస్తూ అక్కడి వరకు ఉంది అంటే కనుక అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు నువ్వు మారి నీ ఆలోచన శైలి మారి ఆ అమ్మాయితో పాటు ఉంటావా లేదా, లేదంటే ఆ అమ్మాయిని ఢిల్లీ పట్టుకుపోతావా, నీ దగ్గరే పెట్టుకుంటావా నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని? ఇది ఒక ఆప్షను. అక్కడ పంపించడం కూడా భయంగా ఉంది మాకు, కానీ ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఏం చేద్దాం? అంటే అమ్మాయి చేతుల్లోనే ఉంటుంది సార్. ఏ అమ్మాయి చేతుల్లోనే ఉంటుంది, సంసారాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనేది అమ్మాయికి ఉంటే అప్పుడు నేను నా సంసారాన్ని. ఇద్దరు వైపు ఉండదా అమ్మ? శ్రావణి, ఇంక అతనితో మాట్లాడేది ఏమీ లేదమ్మా, నువ్వేం చెప్తావు అనేది మేము వినడానికి రెడీగా ఉన్నాం. ఇంకా విడిపోవడానికి అయితే నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా? అయితే హలో, నిన్ను నేను మార్చలేను బాబు, నీకు ఒక నమస్కారం ఓకేనా? నిన్ను నమ్మి నేను పెళ్లి చేసుకుని నీ ఇద్దరు పిల్లల్ని కన్నందుకు నీకు ఒక నమస్కారం ఓకే. నా జీవితం నేను చూసుకుంటాను, నా పిల్లలు నాకేం బరువు గారు, నా పిల్లల్ని నేను పెంచి పోషించుకుంటాను. ఒక కుటుంబం ఇలా విడిపోతుందంటే ఎంత బాధగా ఉంటదమ్మా. అసలు ఆ పిల్లలు అన్యాయం అయిపోయారమ్మా. అమ్మా, ఇంకా నువ్వు ఎలాగా బయటకు వచ్చావు, బయటకు వచ్చినప్పుడే 90% నీ జీవితం ఎలా ఉండాలన్నది నువ్వు డిసైడ్ చేసుకునే బయటకు వచ్చావు అన్నది మాకు అర్థం అవుతుంది. ఇటు వచ్చి ఏంటంటే ఒక్కసారి వెనుదిరిగి నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని చెప్పి ఒక పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడదాను ఉద్దేశంతో నువ్వు మా దగ్గరకు వచ్చావు అన్నది అర్థమైంది. నీ అనుమానం ఏదైతే అది పూర్తిగా నిరూపించబడింది అమ్మా. అంటే ఏంటంటే ఈ మనిషి ఎప్పటికన్నా మారుతాడా లేదా అనేది ఈరోజు ఇక్కడ నిరూపింపబడింది. అతనికి ఎక్కడో కూడా కనికరం కానీ ఒక ఆలోచన కానీ ఒక బాధ కానీ ఒక బాధ్యత కానీ ఇటువంటి సెంటిమెంట్స్ ఏవీ లేవు అనేది ఈరోజు మా సమక్షంలో కూడా తేలిపోయింది. కాపురం కంటే ప్రాణం గొప్పదమ్మా. నేనేమనుకుంటా అంటే నీ ప్రాణం నీ పిల్లల ప్రాణం మేము అందమైన జీవితం ద్వారా కాపాడేవు అనేటటువంటి ధైర్యంతో నేను చాలా గౌరవంగా నిన్ను ఇక్కడి నుంచి పంపిస్తున్నావు. నువ్వు కూడా అదే ధైర్యంతో నువ్వు బతకాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము సపోర్ట్ ఒకటి ఇస్తామా. రెండోది ఏంటంటే కనుక ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి నీకు 50% ధైర్యం అంటే కనుక బయట సమాజంలో ఇద్దరు పిల్లలతో బతకడానికి నీకు 100% ధైర్యం కావాలి. ఎందుకంటే ఆ మనిషి ఇక్కడతో ఆగడు. ఈ సీసీటీవీ ఫుటేజ్లను ఇంటర్నెట్లను అని చెప్పి ఈ కథని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళి 4 చోట్ల ప్రచారం చేయడానికి ట్రై చేస్తాడు. కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా అవన్నీ ఒక చోవుతో వినేసి అతను చేసినటువంటి నరకాన్ని నువ్వు బయటపడి నీ ప్రాణం నీ పిల్లల ప్రాణం కాపాడుకున్నావు అనేటటువంటి ఒక్క కాన్సెప్ట్తో నువ్వు బయటకు వెళ్ళి ధైర్యంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. నువ్వు ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్నావు, కంగ్రాచులేషన్స్, కీప్ గోయింగ్. ఓకేనమ్మా? ఓకేమ్మా, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఓకే.